పాలిచ్చి ఆవొద్దని ఇక్కడ ఒక తన్నే దున్నపోతుని గెలిపించారు. భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని గ్రంథి శ్రీనివాస్ ని గెలిపించారు. ఇక్కడ అడుగుతున్నా, ఆయన భీమవరానికి పీకిందేంటి, పొడిచిందేంటి? ఆయన ఇంటి ముందల ఒక రోడ్ వేసుకున్నాడు తప్ప భీమవరం నియోజకవర్గంలో కనీసం ఒక రోడ్ వేయలేని ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. అసలు భీమవరం నియోజకవర్గానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఇతను చేస్తున్న అవినీతి గురించి సైకో జగన్ కి ఫిర్యాదు చేశారు. 52 కోట్ల రూపాయలతో ల్యాండ్ స్కామ్ చేశాడు, వాటా కూడా తీసుకున్నాడు. దానిపైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ఇక్కడ ఉన్న వైకాపా కార్యకర్తలు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు నేను మార్చా, గ్రంథి శ్రీనివాస్ కాదు గజ దొంగ శ్రీనివాస్. ఏంటది గజ దొంగ? గజ దొంగ శ్రీనివాస్. ప్రజల్ని పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. సైకో జగన్ ఇస్కాసురుడవుతే ఈ గజ దొంగ భూబకాసురుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు ఈ గజ దొంగ. ఏకంగా సెంట్ స్థలాల పేరుతో తక్కువ ధరకి భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు. పేదలకి ఒక్క ఇల్లు కట్టలేడు గాని ఆయన కోసం ఒక్క పెద్ద ప్యాలెస్ మన నియోజకవర్గంలో కట్టించుకుంటున్నాడు. గొల్లవాలి తిప్ప దొంగపిండి ప్రాంతంలో 100 ఎకరాలు ఎసైన్ భూమిలో ఈయన అనుచరులు అక్రమంగా ఆక్వా చెరువులు కూడా తవ్వేశారు. నియోజకవర్గంలో మట్టి దంద కూడా ఈ గజ దొంగ కనుసంధానంలో జరుగుతుంది. అనేక గ్రామాల్లో నిబంధనలు వ్యతిరేకంగా అక్కడ ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నాడు ఈ గజ దొంగ. భూదందాలు బయట పెట్టినా సొంత పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టించాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూ దూషిస్తూ సభ్య సమాజం ఎవరు కూడా అంగీకరించబడినటువంటి భాషను ఉపయోగిస్తూ విమర్శలు చేయడమే కాకుండా నా మీద ఒక గజ దొంగ అని చెప్పి ఈ భీమవరం ప్రాంతానికి నేను ఒక క్యాన్సర్ గడ్డని, అసలు అది నోరా తాటిపెట్ట క్యాన్సర్ గడ్డ ఏంటి గజ దొంగనేంటి? నిజంగా నేను గజ దొంగనే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుమ్మక్కైపోయి రాజకీయాలు చేసినా పాపం పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రచారాన్ని మానుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మన ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని చెప్పినా ఇక్కడ ప్రజల మనసులు దోచుకున్న గజ దొంగగా ప్రజల అభిమానంతో ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అంతేకాదు, ఏదైతే లోకేష్ పాదయాత్ర భీమవరంలో మొదలుపెట్టాడో ఆయన బహిరంగ సభ పెట్టుకున్నాడో ఆ సభకి భీమవరం నుంచి కనీసం 500 మంది జనం కూడా రాలా. ఎక్కడో ఉండి నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జనాల్ని డబ్బులిచ్చి పోగు చేసుకోవడం జరిగింది. ఇదంతా చూసి తట్టుకోలేక ఒక గజ దొంగనని అవినీతి పరుడునని ఏదో 52 కోట్ల రూపాయలు దోచుకున్నానని అలాగే 100 ఎకరాల భూమిని ఎక్కడో ఆక్రమించుకున్నానని భూదందాలు చేస్తున్నానని ఇక్కడ భీమవరం అందరికీ ప్రజలందరికీ నా గురించి ఏంటో తెలుసు. తెలుసున్నప్పటికీ కూడా ఇటువంటి ఆరోపణలు చేశాడంటే ఇన్నాళ్ళు కూడా రాష్ట్రం అంతా పొప్పు పొప్పు అనుకుంటున్నారు, దాని ఇతను సన్నాసి ఎదవన్నారా ఎదవని మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే తన పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది
గతంలో దొంగ నోట్లు మార్పిడి చేసి కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఈ బేవరలో ప్రజ చాలా మందికి తెలుసు మరి ఇతనికి నా మీద ఎవత రాసిచ్చిందో ఎవడ రాసిచ్చాడో నిజంగా ఎవత రాసిచ్చిందో మరి ఎవడ రాసిచ్చాడో తెలియదు గాని నేను 52 కోట్లు దోచుకున్నానని రాసిచ్చినోళ్ళు నేనా 100 ఎకరాలు ఏదో భూకబ్జాలు చేసినట్టు ఆరోపణలు చేశాడు ఎవరు రాసిచ్చారు దొంగ నోట్ల మార్పిడి నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళు రాసిచ్చిన మాటలు చదువుతున్నాడు నీకు దొమ్మ ఏమన్నా ఉంటే గనక వచ్చి చూపించు ఏదో నోటికొచ్చినట్టు దొంగ నోట్లు మార్చుకుని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాసిని రాసిచ్చినట్టు చదవడం నీ అవివేకం నీ అజ్ఞానం భీమవరంలో ఏదో ప్యాలెస్ కట్టుకుంటాను అంటున్నావు కట్టుకుంటున్నానని ఆరోపించావు అంటే నీకు నీ బాబుకి ఇల్లు ఉండాలి తప్ప మాలాంటి వాళ్ళకి ఇల్లు ఉండకూడదా నీ యోగాలం పాదయాత్ర నడుపుతూ అక్కడికి ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కంచుకోట ఇందిరమ్మ కాలనీ దగ్గర నువ్వేం చేసావు నీ కిరాయి గోండాలు ఏం చేశారు స్వయంగా మనం చూసుకుంటే ఇక్కడ రాళ్లతోటి కర్రలతోటి దాడి చేయడం వైఎస్ఆర్సీపీ అభిమానులు జెండాలు పట్టుకుంటే వాళ్ళ జెండాలు వాళ్ళ చేతుల్లోంచి లాక్కుని వాటిని దహనం చేసి కాళ్ళతో తొక్కి పెట్రోల్ పోసి అంటించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఇళ్ళల్లో కూడా ప్రవేశించి కర్రలతోటి రాళ్లతోటి ఈ రాళ్ళు ఎక్కడయండి అసలు మన ప్రాంతంలో ఉంటాయా ఈ రాళ్ళు ఎక్కడి నుంచి ఈ రాళ్ళు అసలు మన ప్రాంతంలో ఉంటాయా మీ గోండాలు మరి ఏదైతే వ్యానుల్లో కర్రలు పెట్టుకొని వ్యానుల్లో కర్రలు పెట్టుకొని వ్యానుల్లో మోటార్లో రాళ్ళ బస్తాలు పెట్టుకొని నువ్వు అన్ని అరాచకాలు సృష్టించినా ప్రజల్ని ఎంత మబ్బి పెట్టాలని చూసినా ముఖ్యంగా నిన్న కూడా మాట్లాడుకున్నాం ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్పండి మీరందరూ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంటే కనుక చెప్పండి ఈ ఫ్లెక్సీని ఎవరో ఫ్లెక్సీ మీద రాళ్ళు విసురుతున్నారు ఈ ఫ్లెక్సీని ఎవరు చింపారు ఈ ఫ్లెక్సీ మీద రాళ్ళు విసురుతుందే ఎవరు ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్పండి ఇది ఫ్లెక్సీని చింపింది ఏది అంతకుముందు ఈ ఫ్లెక్సీని చింపింది ఎవరు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం రాస్తున్నాయి ఇదేనా జర్నలిజం అంటే మీరు వాస్తవాలు రాస్తారా అబద్ధాలు రాస్తూ ప్రపంచాన్ని మోసపుచ్చాలని చూస్తున్నారా ఊటే ఈనాడు ఆంధ్రజ్యోతిని కూడా ప్రశ్నిస్తున్నా చెప్పండి ఈ ఫ్లెక్సీ మీద దాడులు రాళ్ళు ఇసురుతున్నది ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త లోకేష్ గుండాన ఈ ఫ్లెక్సీని చింపింది ఎవరు నేను ఒకటే లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తున్నా ఇంతకాలం మేము ఎన్నికైన కాడి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ చాలా సత్సాంప్రదాయం ఉంది ఎన్నికల వరకే తప్ప రాజకీయాల తర్వాత ఏ పార్టీ వాళ్ళమైనా సరే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళు ఏదన్నా ఫంక్షన్కి పిలిస్తే మేము వెళ్తాం మేమేదన్నా ఫంక్షన్లు పిలిస్తే వాళ్ళు వస్తారు అని ఎప్పుడు కూడా పది సార్లు చెప్పాము కానీ ఇవాళ వాళ్ళు ఏదైతే పొప్పు ఉన్నాడో సన్నాసిన్నారు సన్నాసి ఉన్నాడో ఆ సన్నాసికి మీరు రాసిచ్చిన రాతలు మీ చేతలు
అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఈ శాంతి భద్రతలకు కారణమైన మీరు దీనికి ప్రత్యేకంగా మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది ఇదే కొనసాగితే గనక తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మేమే తలుచుకుంటే గనక మా ఫ్లెక్సీ చింపిన తర్వాత కూడా మేమే తలుచుకుంటే గనక మీ ఒక ఫ్లెక్సీ కూడా ఈ బేవరంలో కట్టిన ఒక ఫ్లెక్సీ కూడా ఉండేది కాదు మొత్తం తగలబెట్టే ఉండేవాళ్ళు నీ లోకేష్ పాదయాత్ర కాదు కదా ఒక మీటింగ్ కూడా జరిగి ఉండేది కాదు మేము శాంతి కాములు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఎక్కడికి తొందరపడకుండా మా ఫ్లెక్సీ చింపిన మళ్ళీ ఇంకో ఫ్లెక్సీ కట్టుకున్నాం తప్ప మీ ఫ్లెక్సీల మీద ఒక్క చెయ్యి కూడా ఇలా కానీ మీరు చేస్తున్న అరాచకాన్ని ఏ రకంగా సమర్థించుకుంటున్నారు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంది కదా అని చెప్పి ఎటువంటి అక్రమాలకి అన్యాయాలకి దుర్మార్గాలకైనా పాల్పడొచ్చాను అనుకుంటే కనుక అది మీ భ్రమ గట్టిగా హెచ్చరిస్తున్నాం లోకేష్ నువ్వు ఒళ్ళు జాగర్తగా దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే కనుక పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని విమర్శిస్తూ ఉంటే కనుక నువ్వు పశ్చిమ గోదావరి జిల్లా దాటి అల్లవని చెప్పి హెచ్చరిస్తున్నావు